మళ్ళీ రావా ప్రీ రిలీజ్ ఫంక్షన్లో మనం ఉన్నాం. స్వధర్మ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై సరికొత్త ప్రొడ్యూసర్, సరికొత్త దర్శకుడు, మన నవ యువకుడిలాగా కనిపిస్తున్న పొరపాటున హీరోనేమో అనుకుంటారు మా ప్రొడ్యూసర్ రాహుల్ నక్క అని చూస్తే, బట్ మా డైరెక్టర్ని చూసినా కూడా అలాంటి అనుమానమే కలుగుతుంది. ఇప్పుడు ఒక ఒక కొత్త ఒరవడు ఉంది తెలుగు సినిమా ఇండస్ట్రీలో, అదేంటంటే సరికొత్త కథల్ని సరికొత్తగా సరికొత్త తరానికి కావాల్సినట్టు చెప్పేటువంటి ఒక కొత్త ఒరవడిని తీసుకొచ్చారు. మరి అలాంటి ఒరవడిలోనే ఒక ప్రేమ కథని, ఒకప్పటి ప్రేమ కథని, ఇప్పటి ప్రేమ కథని, నెక్స్ట్ జనరేషన్లో ప్రేమ కథని, అంటే మూడు తరాలు కాదు, ఒక వ్యక్తి జీవితంలో జరిగేటువంటి మూడు సందర్భాల్లో జరిగే కథని చెప్పే ప్రయత్నం చేస్తూ ఒక కొత్తదనాన్ని ఈ స్క్రీన్ ప్లే ద్వారా చూపించే ప్రయత్నం చేస్తున్నారు డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి. సో వీఆర్ వెయిటింగ్ ఫార్వర్డ్, ఎలా ఉంటుందో వీ వెయిటింగ్ టు సీ దిస్ వండర్ఫుల్ ఫిల్మ్. మరి సుమంత్ గారి గురించి ఒక మాట చెప్పాలి. ఐ థింక్ యూ ఆర్ వన్ పర్సన్ హూ ఇస్ ఆల్వేస్ ట్రైంగ్ టు ఎక్స్పెరిమెంట్. ఇంట్రెస్టింగ్ స్టోరీ దొరికితే యు ఆర్ నెవర్ అఫ్రేడ్ ఆఫ్ టేకింగ్ ఇట్ అప్. ఐ థింక్ దిస్ ఇస్ ఆల్సో వన్ గుడ్ పాజిటివ్ ఫిల్మ్. ఇందులో ఒక ప్రేమ కథని మీరు డిఫరెంట్గా మొదలు పెట్టి చూపించబోతున్నారు. ఐ వీ ఆర్ వెయిటింగ్ ఫర్ దిస్ వండర్ఫుల్ ఫిల్మ్ యాజ్ వెల్. మరి కొత్త సినిమా గురించి ఇప్పటివరకు మాట్లాడుతున్నాం, చిన్న సినిమా గురించి మాట్లాడుతున్నాం. మీ పక్కనే ఉన్నటువంటి మా ప్రొడ్యూసర్ రాజ్ కందుకూరి గారు చిన్న సినిమాకి కొత్త తరహాలో చెప్తే ఎంత పెద్ద సినిమా చేయొచ్చో చూపించినటువంటి ప్రొడ్యూసర్. ఒక్క సినిమా మొదలు పెట్టారు, జాతీయ స్థాయిలో దానికి తెచ్చుకున్నటువంటి పేరు, ఆ తర్వాత మెంటల్ మొదలు అంటూ ఇప్పుడు మోగిస్తున్నటువంటి భేరి, ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాం. శ్రీ రాజ్ కందుకూరి గారిని శుభప్రదంగా వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. లెట్ మీ వెల్కమ్ ప్రొడ్యూసర్ శ్రీ రాహుల్ గారు. స్వధర్మ్ ఎంటర్టైన్మెంట్ రాహుల్ గారిని బొకే అందజేయాల్సిందిగా, వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాను. సో లెట్స్ వెల్కమ్ ది యంగ్ ప్రొడ్యూసర్ ఇన్ టు ది తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. మళ్ళీ రవ్వ, టీజర్ లాంచ్, ఆల్ ది బెస్ట్. శ్రీ రాజ్ కందుకూరి గారు మొదటి హిట్ పెళ్లి చూపుల్లాగా మొదటి టీజరే చూపించారు, ఇప్పుడు మెంటల్ మధ్యలో హిట్ కొట్టినట్టు రెండో టీజర్ చూపిస్తారు. స్వధర్మ క్రియేషన్స్, పర్టికులర్లీ నాకు ఈ బ్యానర్ పేరు చాలా నచ్చింది, స్వధర్మ. దర్ ఇస్ సో మచ్ ఆఫ్ మీనింగ్ ఇన్ దట్. అండ్ ఇలాంటి యంగ్స్టర్ ప్రొడ్యూసర్స్ మరింతమంది రావాలి, ధైర్యంగా ముందుకు రావాలి. ఎప్పుడైతే కంటెంట్ బాగుందో దర్ ఇస్ సో మచ్ ఆఫ్ పొటెన్షియల్ హియర్. అండ్ డోంట్ వర్రీ, ఇప్పుడు ఏదైతే మీరు చూస్తున్న పెళ్లి చూపులు కావచ్చు, ఇప్పుడు మెంటల్ మధ్యలో కావచ్చు, ఇవన్నీ కంటెంట్ బేస్డ్ సినిమాలు, దే ఆర్ డూయింగ్ గుడ్. ది గుడ్ డేస్ హ్యావ్ కమ్ ఫర్ తెలుగు మూవీ. గౌతమ్, ద హోల్ ఇండస్ట్రీ ఇస్ వెయిటింగ్, లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ యూ. యు ఆర్ గోయింగ్ టు మేక్ ఎ మార్క్ హియర్. మార్క్ మై వర్డ్స్, యూ విల్ స్టే హియర్ లాంగ్. సార్, December 8th లాంచ్ అవ్వబోతోంది, మీరు సినిమా ముందే చూసేసారు, కొన్ని సర్టిఫికేట్స్ ఉంటాయండి సర్టిఫైడ్ బై అని. సో సినిమా చూసిన మీరు, మీరు ఒక సర్టిఫికేట్ ఇస్తే బాగుంటుంది December 8th రమ్మని. ఈ సినిమా నేను చూశాను, ఇది సింపుల్ వర్డ్స్లో చెప్పాలంటే ఈ సినిమాను చూస్తే ఈ సినిమాను మీరు ఇంటికి గుండెల్లో పెట్టి తీసుకెళ్తారు. నాకు చాలా నచ్చిన సినిమాలకు అలా చెప్తుంటాను నేను, ఇది యూ విల్ క్యారీ ఇట్ హోమ్ అండ్ వెరీ హాంటింగ్ ఉంటుంది ఈ సినిమా. ఇది ఊరికే స్టేజ్ మీద ఉన్నాను కాబట్టి చెప్పట్లేదు, హోల్ హార్టెడ్గా నేను చాలా ఇష్టపడి లవ్ చేస్తూ ఇక్కడికి వచ్చాను ఈ ఈవెంట్కి నేను. గ్రేట్, థ్యాంక్ యూ సో మచ్. మరి టీజర్ 2 కూడా చెప్పి వెళ్ళాల్సిందిగా కోరుతున్నాను. మళ్ళీ రవ, టీజర్ 2 లాంచ్. సినిమాల్లో మామూలుగా ప్రీ రిలీజ్ ఫంక్షన్కి వచ్చేసరికి చాలా మటుకు పాటలు బయటకు వచ్చేసి ఉంటున్నాయి, యూట్యూబ్లో చూసేస్తున్నారు అండ్ రకరకాల మీడియంలో పాటల్ని ఎలా ఉన్నాయని చెప్పి బేరీజ్ వేస్తున్నారు. సో డెఫినెట్లీ మధుర హ్యాస్ గాట్ యట్ అనదర్ హిట్ ఆల్బమ్ అని నేను అనుకుంటున్నాను. బట్ ఈ సక్సెస్కి కారణం మా మ్యూజిక్ డైరెక్టర్ అండ్ ఆల్సో ద ఫీల్ అండ్ కంటెంట్ ఆఫ్ ద ఫిల్మ్ అనుకుంటున్నాను. నా చాలామంది గెస్ట్ వచ్చేసారు, బ్యూటిఫుల్ రకుల్ ప్రీత్ సింగ్ కూర్చున్నారు అండ్ బోల్డ్ అండ్ డైనమిక్ లక్ష్మీ మంచు గారు కూర్చున్నారు అండ్ అఖిల్ ఆల్రెడీ నిండు చందమామలో వచ్చి కూర్చున్నారు. మరి ఇప్పుడు నేను ఒక వ్యక్తిని స్టేజ్ పైకి ఆహ్వానించాలనుకుంటున్నాను. ఈ వ్యక్తి సినిమాకి తెరపై కనిపిస్తే సుమంత్ గారు ఎంత కష్టపడ్డారో తెర వెనక ఆయన అంత కష్టపడి ఉంటారు. మిమ్మల్ని అందంగా చూపించడానికి చాలా చాలా కష్టపడి పనిచేస్తున్నటువంటి మా DOP, లెట్ మీ వెల్కమ్ సతీష్ ముత్యాల ఆన్ టు ది స్టేజ్. డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ, సినిమాటోగ్రాఫర్ సతీష్ ముత్యాల. ఇదంతా ఒక యంగ్ టీమ్. ఈ సినిమా ఎందుకు డిఫరెంట్? మళ్ళీ రావా అని ప్రేక్షకుల్ని మీరు ఎందుకు అడగాలనుకుంటున్నారు? ఆయన నాకు చెవిలో ఏం చెప్పారో నేను అదే చెప్పాలనుకుంటున్నాను. సతీష్ చెప్పేనా? మ్యాటర్ ఏంటంటే నాకేం మాట్లాడడం రాదు, కానీ ఆడియన్స్కి ఆడియన్స్ మాత్రం మా సినిమా చూడడానికి రమ్మని అడగండి, ఇంతే కదండి. మళ్ళీ రావా ఫస్ట్ సాంగ్ లాంచ్. ఇప్పుడు మా ప్రొడ్యూసర్ స్వధర్మ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ని స్థాపించిన నవ యువకుడు, లెట్ మీ వెల్కమ్ రాహుల్ గారు వన్స్ అగైన్ ఆన్ టు ది స్టేజ్. రాహుల్ యాదవ్ నాక, లెట్ మీ వెల్కమ్ రాహుల్ ఆన్ టు ది స్టేజ్. రాహుల్, ఈసారి గెస్ట్లని కోసం కాదండి మీరు వచ్చింది, ఈ సినిమాని ఆడియన్స్ దగ్గరికి మీరు తీసుకురావడానికి పడ్డ కష్టం గురించి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. మళ్ళీ రావా, when I first heard the story, I got reminded of a quote which I wrote for myself very long ago. I mean, it says, chances are probable, but choices are possible.
So from there, I mean, it kindles the interest of Malli Rava, and the way Gautam wrote the script, it was really amazing. In the first read itself, I liked it so much. And adi nenu enta cheppina ippudu Gautam gurinchi adi atishokte ayithe kaadu ekko cheppanu meere December 8th choosi meeke telustundi. That's it. Thank you Rahul garu, and welcome once again Malli Rava ani prekshakulandaru kuda ee cinema ni aadarinchalani korukuntu. Ennadu ane paata, one of the most melodious song. What do you think about the song? I mean, this is one of my favorites andi. I launch Ennadu song. Inkokka paata vindam. Ee okka paatalo chinukula raletuvanti konni manchi mutyala maatalni kuda manam dorlinchukune avakasam aa Krishnakanth garu istharu maaku. Let me welcome our lyricist KK garu. Ee cinema loni paatalu anni kuda KK garu raayadam jarigindi. సంగీతం సాహిత్యం రెండు బెస్ట్ ఫ్రెండ్స్ అండి, చేతులు పట్టుకునే వెళ్తాయి. మరి ఇంత అందమైన సంగీతం ఉన్నప్పుడు సాహిత్యం కూడా అంతే మధురంగా ఉండాలి, అంతే రొమాంటిక్గా ఉండాలి. ఐ థింక్ యూ హవ్ డన్ అ గ్రేట్ జాబ్ అండి కేకే గారు, వెల్కమ్ బ్యాక్ వన్స్ అగైన్. ముందు పాట వినిపించేయండి, చినుకు గురించి చెప్పేయండి, ఆ తర్వాత మీరు మాట్లాడండి. నేను చాలా సినిమాలకు పాటలు రాశానండి, బట్ కొన్ని మనకి హార్ట్కి దగ్గరగా అనిపిస్తుంటాయి. గౌతమ్ ముందు కథ చెప్పినప్పుడు ప్రతి సిచ్యువేషన్ చాలా కొత్తగా అనిపించింది, ఈ స్క్రీన్ ప్లే కొత్తగా ఉంది, ఎవ్రీ సిచ్యువేషన్లో పదాలు అంటే కరెక్ట్గా పడితే మంచి పాటలు అవుతాయి అనిపించింది. నాకు శ్రవణ్ మ్యూజిక్ డైరెక్టర్ అవ్వకముందు నుంచి పదేళ్ళ నుంచి తెలుసు, ద బెస్ట్ టిల్ డేట్ అని చెప్పొచ్చు. చాలా మంచి మ్యూజిక్ ఇచ్చాడు శ్రవణ్. ప్రతి పాట అంటే ఇలాంటి చిన్న చిన్న సినిమాల్ని సుమంత్ గారు ముందు సినిమాలు తీసుకుంటే ఆయన కథ నచ్చితే తప్ప చేయరు, లేదంటే ఆయనకున్న పొటెన్షియల్కి స్ట్రెంత్కి ఇప్పటికీ ఒక 50-60 సినిమాలు చేయాలి. బట్ ఆయన గోదావరి, ప్రేమ కథ, గోల్కొండ హై స్కూల్ ఇలాంటి చూజీ స్టోరీ నచ్చితే తప్ప చేయరు ఆయన. ఇలాంటి ఒక చిన్న కథ చిన్న ప్రొడ్యూసర్కి ఆయన ఓకే చెప్పి చేశారంటేనే కథ ఎంత బాగుందో అర్థం చేసుకోవచ్చు. డెఫినెట్గా యూ లవ్ దిస్ మూవీ. నేను సినిమా చూశానండి, చాలా మంచి ప్రయత్నం, చాలా చక్కటి కథ. ఇలాంటి సినిమాను ఆదరిస్తే ఇంకొన్ని సినిమాలు వస్తాయి ఇలాంటివి. థ్యాంక్ యూ అండి. సో go and watch in theaters Kill Piracy. Thank you all. Thank you KK garu, andavaina paatalu ichina meeku, andavaina sangeetham ichina Shravan Bharadwaj gariki. Memu paatallo cheppalem kabatti maatallo cheptam. Iddariki kalipi sangeethamu sahithyamu kalagalisi nadavali kabatti madhuramainatvanti ee paatalaki andichina iddari kosam oka AV ready ga undi. He is a AV on our music director Shravan Bharadwaj garu and our lyricist KK. మళ్ళీ రావా చిత్ర మ్యూజిక్ డైరెక్టర్ శ్రీ శ్రవణ్ భరద్వాజ్ గారిని వేదికపైకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. మళ్ళీ రావా అనే ఈ ఆల్బమ్ మాత్రం డెఫినెట్లీ మళ్ళీ మళ్ళీ ఆడియన్స్ వినేటువంటి ఆల్బమ్ అవ్వాలి, అండ్ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ అండి శ్రవణ్ గారు, వెల్కమ్. ది నెక్స్ట్ సాంగ్ ముందు మాకు చూపించేసేయండి, చూపించేసిన తర్వాత మీరు మాట్లాడుతారు. అడుగసలే సాంగ్ లాంచ్. దిస్ ఇస్ అ వెరీ హార్డ్ సాంగ్ టు సింగ్. కాలభైరవ కిరవాణి గారి అబ్బాయి చాలా సునాయాసంగా పాడాడు. యాక్చువల్లీ నేను పాడలేరేమో అనుకున్నాను కానీ, బట్ హీ డిడ్ అన్ ఎక్సలెంట్ జాబ్ సింగింగ్ దిస్ సాంగ్. పాటలు అందరూ మెచ్చుకుంటున్నారు, అంతా బాగానే ఉంది, కానీ ఐ ఫీల్ పాటలు రావడానికి కారణం ఫస్ట్ గౌతమ్. హీ హ్యాస్ ఇన్స్పైర్డ్ మీ విత్ అ గ్రేట్ స్క్రిప్ట్, అండ్ ఆఫ్టర్ దట్ నేను రఫ్ ట్యూన్స్ చేసినప్పుడు కృష్ణకాంత్ గారికి ఇచ్చినప్పుడు ఐ రియలీ ఫీల్ ద సోల్ ఆఫ్ ద సాంగ్స్ ఈజ్ ద లిరిక్స్. ఎందుకంటే కృష్ణకాంత్ గారు నాకు ఎప్పుడో సినిమా ఇండస్ట్రీకి రాక ముందు నుంచి తెలుసు ఆయన. హీస్ లైక్ మెంటార్ టు మీ. అంటే తెలుగు నేర్పించారు లిటరలీ నాకు, అంటే తెలుగు ఎలా పాడాలి దాని డిక్షన్ అంతా నాకు పెద్దగా వచ్చేది కాదు. హీ హాజ్ లిటరలీ మెంటార్డ్ మీ ఇన్ దిస్ ఆస్పెక్ట్. సో మేము మళ్ళీ రావా అని ఫస్ట్, అంటే సినిమా రాక ముందు మళ్ళీ రావా అని ఒక సాంగ్ ప్రైవేట్ ఆల్బమ్ రిలీజ్ చేసాం. అప్పుడు ఆయన మాకు సపోర్ట్ చేసి హీ ఎంకరేజ్డ్ అస్, అండ్ నేను ఒక ఫ్రెండ్ సాయికృష్ణ అని మేము ముగ్గురం కలిసి ఒక ఆల్బమ్ చేసాం. అప్పుడు దట్ లెడ్ టు అప్పుడు మద్రాస్ శ్రీధర్ గారు మమ్మల్ని లాంచ్ చేశారు. సో వీఆర్ అగైన్ బ్యాక్ విత్ సేమ్ టీమ్ అనమాట ఈ మళ్ళీ రావా మూవీతో. సో ఐ ఫీల్ దిస్ మళ్ళీ రావా థింగ్ ఈస్ వెరీ లక్కీ ఫర్ మీ. ఆల్ ది బెస్ట్ యూ అండి. సో జస్ట్ వన్ మోర్ సాంగ్ టు గో. ఈ చిత్రానికి సంబంధం ఉండి ఉండనట్టుగా ఉన్న మా మధురా శ్రీధర్ గారు ఉన్నారు. అదేంటంటే టెక్నీషియన్ కాకపోయినా ఆడియోని లాంచ్ చేస్తున్నారు మధురా మ్యూజిక్ ద్వారా. లెట్ మీ వెల్కమ్ మధురా శ్రీధర్ గారు, నిర్మాత అండ్ దర్శకులు. అలాగే టిఎన్ఆర్ గారు మనతో ఉన్నారు, వెబ్ జర్నలిస్ట్ యాజ్ వెల్ యాజ్ అ వెరీ పాపులర్ యూట్యూబర్. లెట్ మీ వెల్కమ్ బోత్ ఆఫ్ దెమ్ ఆన్ టు ది స్టేజ్ టు షో అస్ ది లాస్ట్ సాంగ్. నేను ఎప్పుడు చెప్తుంటాను, సుమంత్ ఈజ్ లక్కీ హీరో టు మధుర ఆడియో. అప్పుడు గోదావరి ఎంత పెద్ద మ్యూజికల్ హిట్టో
మల్లీరావ కూడా అంత పెద్ద మ్యూజికల్ హార్ట్ అవుతుందని నేను చాలా నమ్ముతున్నాను. ఆకలితో ఉన్నవాడు అటెంప్ట్ చేసే ప్రయత్నం ఏదైనా చాలా కసిగా ఉంటుంది. అండ్ అలాంటి అటెంప్ట్ కోసం ప్రేక్షకులు ఎప్పుడు ఆశతో ఎదురు చూస్తూ ఉంటారు. అండ్ అలాంటి ఆకలితో ఉన్న వ్యక్తి సుమంత్ గారు. సుమంత్ గారి గురించి తెలుసు, చాలా కొత్తగా ప్రయత్నం చేస్తుంటారు. ఆఫ్ కోర్స్ రిజల్ట్స్ అటు ఇటుగా ఉండొచ్చు, బట్ అతని ప్రయత్నం మాత్రం ఇప్పుడు చాలా కొత్తగా ఉంది ఉంటాయి. సో ఈ అటెంప్ట్ డెఫినెట్గా సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నన్ను వెల్కమ్ చేసిన డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్కి థ్యాంక్ యూ సో మచ్. ఫిఫ్త్ సాంగ్ లాంచ్. మా గెస్ట్లందరినీ వెల్కమ్ చేయడానికి లెట్ మీ వెల్కమ్ ఆర్ ప్రొడ్యూసర్ శ్రీ రాహుల్ యాదవ్ నక్క గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. లెట్ మీ వెల్కమ్ సుమంత్ గారు, మిగతా ముగ్గురు గెస్ట్లని వేదికపైకి తీసుకురావాల్సిందిగా కోరుతున్నాను. వీ హ్యావ్ ఆర్ అఖిల్ అక్కినేని గారు, లక్ష్మి మంచు గారు అండ్ రకుల్ ప్రీత్ సింగ్ గారు. ముగ్గురిని వేదికపైకి సాధారణంగా రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. Let me welcome our director Gautam Tinanuri onto the stage. Shri Raj Kandukuri garini vedikapai kravalsindiga aahvanisthunnanu. So ippudu na group photo ninduga undandi, vedikaki kalochchesindi. Na group photo ki kalochchindi, na vedikaki kalochchindi ani cheptunnanu. But mugguru kalisi maaku mundu trailer chupincheste aa tarvata maatladukune maatlu maatladukundama. All right, all three of you together. Malli Rava trailer. Malli Rava trailer launch. Rava, I welcome all the guests back onto the stage. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మన తెలుగు ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్ అవుతున్న మన ఆడపడుచుని వెల్కమ్ చేద్దాం. వెల్కమ్ ఆకాంక్ష, యు లుక్ స్టన్నింగ్ ఆన్ స్క్రీన్ అండ్ ఆఫ్ స్క్రీన్. వెల్కమ్ టు అవర్ తెలుగు ఇండస్ట్రీ. ఐ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్ యాజ్ అ డైరెక్టర్. ద హీరో ఆఫ్ దిస్ ఈవినింగ్, ద మ్యూజిక్ డైరెక్టర్ శ్రవణ్. సుమంత్ నాకు ప్రతి టైలర్ అండ్ ద మ్యూజిక్ హీ కెప్ సెండింగ్ ఇట్ టు మీ, అండ్ బ్యూటిఫుల్ మ్యూజిక్, లిరిక్స్ చాలా బాగున్నాయండి. కొన్ని పదాలు అర్థం కాలేదు, ఫోన్ చేసి అడుగుతాను మిమ్మల్ని. అండ్ కిరణ్ గారు, వెల్కమ్ టు ద ఇండస్ట్రీ. ఐఎమ్ అ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యువర్ వాయిస్. ఐ లిసన్ టు యువర్ రేడియో షో. ఆల్ ద వెరీ బెస్ట్. రాహుల్ గారు, వెల్కమ్ టు ద ఇండస్ట్రీ. విషింగ్ ఆల్ ఆఫ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. లెట్ మీ వెల్కమ్ బ్యూటిఫుల్ రకుల్ ప్రీత్ సింగ్ గారు. మీ ఆవిడ కూడా మన లక్ష్మి గారు లాగానే మనసు విప్పి మాట్లాడతారు. అందరికీ నమస్కారం. ఫస్ట్లీ డెఫినెట్గా చెప్పాలి దట్ మళ్ళీ రావ ట్రైలర్ లాంచ్ అయ్యేటప్పుడు, ఫస్ట్ టైం చూసేటప్పుడు నాకు చాలా నచ్చింది. బికాస్ చాలా రోజుల తర్వాత ఒక లవ్ స్టోరీలో సోల్ కనిపించింది. జనరల్గా నాకు లవ్ స్టోరీస్ చాలా ఇష్టమే, అండ్ వెరీ ఫ్యూ ఫిల్మ్స్ ఆర్ మేడ్ ఆన్ దాట్. సో కంగ్రాచులేషన్స్ టీమ్ అందరికీ ఫర్ ద ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ దట్ ద ట్రైలర్ క్యారీస్. కంగ్రాచులేషన్స్. ఐ టోల్డ్ యూ, ఐ కాల్డ్ యూ, ఇట్ లుక్స్ ఫ్యాంటాస్టిక్. ఎస్, ప్లీజ్ వాచ్ ఇట్ అండ్ పెద్ద హిట్ చేయండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ రకుల్ గారు. మరి ఈరోజు అఖిల్ గారు ఒక స్పెషల్ గెస్ట్ మాత్రమే కాదు, సుమంత్కి ఆప్త కుటుంబ సభ్యులు కాబట్టి లెట్ మీ వెల్కమ్. స్పెషల్గా ఏమైనా చెప్పాలంటే ఇన్సైడ్ సీక్రెట్స్ కూడా ఏమైనా చెప్పాలి, ఎంత కష్టపడ్డారో ఈ సినిమాకి అయినా ఇవన్నీ చెప్పాలి. ఐమ్ వెయిటింగ్ ఫర్ ఆల్ ఆఫ్ దోస్. అందరికీ నమస్కారం. మా సుమంతన నేను చిన్నప్పుడు చాలా ప్యాంపర్ చేసేవాడు, సో తన నా ఫేవరెట్. ఐ విష్ హిమ్ ఆల్ ద బెస్ట్. మలీరావ చాలా ఒక ప్యాషన్తో చేసిన సినిమా అనిపిస్తుంది నాకు. యూ కెన్ సీ ఇట్ ఆన్ స్క్రీన్. శ్రవణ్, what beautiful songs. I mean seriously, you had all our hearts like warm. Seriously, it's incredible songs. Gautam, like he said, I think because of your writing and because of how you inspired him, this music has come out. I can tell that. And me scenes gani, the whatever the trailers are showing, it's showing a lot of emotion. And Sumandar, you're looking good in pain. I wish the film all the best. Welcome to the industry, Akanksha. You're looking gorgeous on screen. Congrats to the whole team. The trailers are looking really good. I wish them all the best. Thank you very much. Akanksha, I am equally nervous and excited. I would like to thank our producer, Mr. Rahul. Thank you so much, Gautam, for casting me for this. And I'm really excited. This is the very beautiful love story, I must say. And I'm sure when you all watch it, you'll get to know. Thank you, Suvanji, for being so cooperative. Throughout the shoot, he used to guide me.
and the whole team. It's like a teamwork, and I'm looking forward to it. On please go and watch on 8th December. It's releasing Maldi Rava. Thank you so much. Let me welcome this young, promising director, Madhura Sridhar garu cheppinattuga ముగ్గురిని కలబోసుకుని వచ్చారట మీరు. మరి ఇవన్నీ ఎక్స్పెక్టేషన్స్ పెంచేస్తున్నాయి మాలో, మరి మీకేం పెంచుతున్నాయి? అందరికీ నమస్కారం అండి. నా పేరు గౌతమ్. ఐఎమ్ ద రైటర్ అండ్ డైరెక్టర్ ఫర్ ద మూవీ మల్లిరావ. మల్లిరావ ఈజ్ అ వెరీ న్యాచురల్ లవ్ స్టోరీ. ఈ మూవీలో సీన్స్ కానీ, డైలాగ్స్ కానీ, క్యారెక్టర్స్ కానీ అన్నీ కూడా పోయి ట్రై టు పోర్ట్రే యాజ్ న్యాచురల్ అండ్ యాజ్ రియలిస్టిక్ యాజ్ పాసిబుల్. ఈ మూవీ స్క్రిప్ట్ ఒక 200 పేజెస్ స్పైరల్ బుక్ నుంచి టు ట్రాన్స్ఫార్మ్ ఇన్ టు ఏ 2 hour బ్యూటిఫుల్ మూవీ. దెర్ ఆర్ లాట్ ఆఫ్ టెక్నికల్ డిపార్ట్మెంట్స్ విచ్ కేమ్ టుగెదర్. అండ్ కాస్టింగ్ విషయానికి వస్తే ఫస్ట్గా మాట్లాడుకోవాల్సిన సుమంత్ గారు. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ సార్ ఫర్ యాక్టింగ్ ఇన్ మై ఫస్ట్ మూవీ. మీరు నా మీద ఉంచిన నమ్మకం నాకు ఈ మూవీని ఇంత కాన్ఫిడెంట్గా ఎగ్జిక్యూట్ చేయడానికి ధైర్యాన్ని ఇచ్చింది. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ. అండ్ ఆకాంక్ష సింగ్ డిడే డెబ్యూ అండ్ దిస్ ఆ ఫస్ట్ మూవీ. ఐఎమ్ షూర్ మెనీ మోర్ టు కమ్. మద్రా శ్రీధర్ గారు, థ్యాంక్స్ ఫర్ ద నైస్ వర్డ్ సార్. ఐ థింక్ వీ నీడ్ లాట్ మోర్ ప్రొడ్యూసర్స్ లైక్ యూ. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్. అండ్ మూవీ విల్ రిలీజ్ ఆన్ December 8th. ఐ హోప్ యూల్ ఎంజాయ్ ద మూవీ ఇన్ థియేటర్స్. థ్యాంక్స్ ఎవ్రీవన్. ఐడ్ లైక్ టు థ్యాంక్ శ్రవణ్ ఫస్ట్. Like, you know, this music is just unbelievable. Even Akhil was just sitting and telling me that, wow, this is amazing, Ani. And this is the first time he heard it. So that's a good sign. And, well, what can I say? Well, the two people that I really want to thank here, first of all, Gautam. It's so accidentally, kada ela jarigindante, like, you know, I think he kept emailing me. And for the first two... I think for the first like 3-4 months I ignored him. I didn't know what was there, because I get so many people who want to come like in and narrate scripts, and somehow it just happened and I was just blown away, like, you know, when he narrated the script to me. 2 hours, you know, he narrated everything to me. By the end of it I had tears in my eyes. And on top of that, like, you know, he shot part of the movie, like a test reel of the movie, the kids episode. And he brought it to me. I was like, nobody came this prepared. Nobody. Like, I've worked in 22 films. I think probably maybe Godavari and Golconda High School were like, you know, on this level of preparation. But this, like, you know, no one came and shot a test shoot of a sequence of the movie and came to me. So I just blindly, like I said, this is it. Like, you know, this was so baked. And we finished the film. Chala mandi ankochu cinema chuttesarani. But 10 months subranga pre-production chesaka, we finished the shooting in 30 days. That's how it should be done. And hats off to Rahul, like the debutant producer. Hats off. Of course, my beautiful co-star, Akanksha. Welcome to the Telugu film industry. I'm so surprised that you haven't debuted earlier. And this is going to be the first of many for you. You're beautiful, you're talented, and you're professional. And it's just going to get you places. Also, like, my entire, like, you know, I'm forgetting a few people. But, like, everyone, like, the cast, you know, Mirchi Kiran Garu, Abhinav, like, all of you all, and the kids, I know you're not kids, but like that, the highlight of this film, like visually the highlight of this film, acting, it's the childhood episode. This is my most honest film I've done since Godavari. And at least as far as, I'm just so happy, I was just myself, I didn't work hard in Simmalo. Everything just came naturally to me. That's why Akhil said, like, I look good in pain. Like, you know, maybe I get it from the original Devdas. Yeah, and thank you all for coming.